నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఇటీవల పెన్నా నది వరదలకు ఇబ్బందులు పడిన కచేరి దేవరాయపల్లి మరియు వెంగం నాయుడుపల్లి గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు దేవరాయపల్లి బిట్టు ఎంపీటీసీ కుమారుడు సూరా నరసింహారెడ్డి మరియు సిరిగిరి బాలకృష్ణ సహాయంతో కొత్తపల్లికి చెందిన స్థానిక వైసీపీ నేతలు చిలక కృష్ణారెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ ఓబులమ్మ, ఉప సర్పంచ్ రామిరెడ్డి మరియు వార్డు మెంబర్ గుత్తి పెంచిలయ్య ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రెండు గ్రామాల్లో వరద బాధితులను ఎంతో కొంత ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని, దాదాపు 150 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరనేది మీకు తెలీదు? అది అట్టే కుదు, ముందుకు నడుచుకుంటారా అండి? రాగరాగరా. వెనక వెళ్ళిపోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుకు రండి, ముందుకు రండి. అటువంటి ఈ వర్షాల వల్ల వెంగళనపల్లి కచితారపల్లి గ్రామంలో చాలామంది ఎస్సీ ఎస్టీ ఇళ్ళ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి, కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి సూరా నరసింహారెడ్డి ఎంపీటీ సభ్యుడు, వాళ్ళ యొక్క ఆర్థిక సాయంతో అట్నే కేడీపల్లికి సంబంధించిన కచితారపల్లికి సంబంధించిన బాలకృష్ణ అనే వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రోబలంతో ఈ గ్రామాల్లో నిత్యావస సరుకులు అనేది పంపిణీ చేస్తున్నాము. ఒక 150 మంది కుటుంబాలకి ఒక నిత్యావసర సరుకు సప్లై చేయడానికి ఈరోజు మేము ఏర్పించాము. భారీ వర్షాలతో మునక ప్రాంతమైనటువంటి కచేదారిపల్లి ఎంగనాయుడిపల్లికి హరిజన గిరిజన కుటుంబాలకు మన ఎంపీటీసీ సభ్యులైనటువంటి సూరా వెంకటసుబ్బమ్మ గారి తనయుడు, సూరా నరసింహారెడ్డి గారు, పోతే బాలు అనేవాళ్ళు ఈ వాళ్ళ అభిమానం పొంది ఇక్కడికి వచ్చి కులాలని పిలిచి వాళ్ళకు తోచిన కాడికి అన్ని రకాల నిత్యావసర వస్తువులను వాళ్ళ సహాయం అర్థంగా కొన్ని రోజుల పాటు జీవనం సాగుచ్చుకునే దానికోసంగా ఆయన సొంత నిధులతో ఈ విరాళంగా ఇవ్వడం జరిగింది.